హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు టెక్ అడ్డా. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఆన్లైన్ ఆర్డర్ గురించి చెప్తాను, అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఎలా పెట్టడం అనేది చెప్తాను. సో దానికి ముందుగా ఒకవేళ మీకు గనక ఈ వీడియో తెలిస్తే మీరు పాస్ చేయండి. పాస్ చేసి మీ మొబైల్ ఏంటిదో కింద కామెంట్లో రాయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీ డీటెయిల్స్తో. సారీ, మొబైల్ డేటా ఆన్ చేయలేదు. సో మీరు మొబైల్ డేటా ఆన్ చేసినట్లయితే మీకు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మై అకౌంట్ అని ఉందిగా, మై అకౌంట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అంటే మీకు లేకపోతే కనుక రిజిస్టర్ కండి మీరు న్యూ యూజర్ అయితే. సో మీకు రిజిస్టర్ కండి. సో ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉందా, సెర్చ్ బార్ మీద సెర్చ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బో మోటర్ డీసీ మోటర్ అనేది నాకు ఒకటి కావాలి. సో డీసీ మోటార్ అనేది నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే నాకు ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ మీకు చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. అంటే మీకు నచ్చింది అయినా ఇందులో బై చేయాలనుకుంటే మీరు బై చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక లవ్ సింబల్ ఉంది కదా, ఇది దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అది మీ విష్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ దాని డీటెయిల్ చూసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మీరు పిన్కోడ్ అనేది మీరు పిన్కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ డెలివరీ ఛార్జెస్ ఎంతో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి దీన్ని మన ఇమేజెస్ అనేది మనం ఎన్ని విధాలు ఉండదో చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ అంటే మన కార్ట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ అనేది మిస్ కాకుండా మనకి కార్ట్లో సేఫ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి రేటింగ్స్ కూడా చూసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో చెప్తాను, ఈ రేటింగ్స్ మాత్రం మీరు నమ్మకండి. జస్ట్ ఆ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అంటే వేరే యూజర్స్తోని వాళ్ళే ఆ ప్రోడక్ట్ మీద ఇలాంటి కామెంట్స్ రాపిస్తుంటారు, అలాగే ఇక్కడ రేటింగ్స్ అనేది ఇస్తుంటారు. సో మీరు రేటింగ్ చూసి మాత్రం కొనద్దు. సో ఇక్కడ మీరు బైనో అని వస్తుంది, ఇక్కడ మీరు బైనో అని ఉందిగా, బైనో మీద క్లిక్ చేయండి. బైనో మీద క్లిక్ చేసినట్లయితే మీకు, నేను ఫస్టే సైన్ ఇన్ అయినా కాబట్టి నాకు డైరెక్ట్ సారీ నేను ఫస్టే లాగిన్ అయినా కాబట్టి నాకు డైరెక్ట్ ఇలా వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ మీరు లాగిన్ అండి. లాగిన్ అయ్యి మీకు ఇక్కడ అడ్రస్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ బటన్, కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ పేటిఎమ్స్ అనేది మీరు సారీ పేమెంట్స్ మెథడ్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, ఈజీ ఇన్స్టాల్మెంట్స్, మీకు ఇలా క్రెడిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, అలా మీకు చాలా ఉంటాయన్నమాట. మీకు కావాల్సింది మీరు పెట్టుకోవాలి. నాకు క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనకు ప్రోడక్ట్ వచ్చేసి మనకి 315కి వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని ఉందా, ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా మీకు మళ్ళీ వేరే ఒక పేజ్లోకి తీసుకెళ్తుంది, వెరిఫికేషన్ అనే ఒక పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఇచ్చిందా, ఇక్కడ క్యాప్చర్ కోడ్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ 462 అనే క్యాప్చర్ కోడ్ని నేను ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేసినట్లయితే నాకు మళ్ళీ వేరే విండోలోకి తీసుకెళ్ళింది రీడైరెక్టింగ్ అని. సో ఇక్కడ డైరెక్ట్ నా ఆర్డర్ అనేది ప్లేస్ అయింది అన్నమాట. నా ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. సో ఇక్కడ నాకు కొంచెం నెట్వర్క్ స్లో ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్డ్. ఇక్కడ నాకు ఇది చూడండి, వెంటనే నాకు మెసేజ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఎస్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ హ్యాపీ, ఎస్ మీద క్లిక్ చేయండి. నో అయితే నో మీద క్లిక్ చేయండి. సో ఓకే, మీకు నచ్చితే రేటర్స్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇదే కనుక ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు, సింపుల్. జస్ట్ నేను క్యాన్సిల్ చేస్తున్నా, మీకు జస్ట్ ఎలా పర్చేస్ చేయాలో మీకు చూపించడానికే నేను ఇది చేశాను. సో ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ విష్ లిస్ట్ అని చెప్పానుగా, అది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మై ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు కనుక ఆర్డర్ ఏమేమి పెట్టారో అది రావడం జరుగుతుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇదే ఆర్డర్ పెట్టాను, ఇక్కడ ఇంతకుముందు మనం పెట్టుకుంది. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసేకంటే ముందు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు ఆర్డర్ అయింది, మనకి ఎక్స్పెక్టెడ్ బై 14th ఫిబ్రవరి. 14th ఫిబ్రవరి కనే మాకు ప్యాక్ అవ్వడం జరుగుతుంది, షిప్ కూడా అదే రోజు. మనకి 19th ఫిబ్రవరి లోపల మనకి మళ్ళీ మండే లోపల మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్యాక్ అవుతుంది, షిప్డ్ అవుతుంది, మీకు డెలివరీ అయిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పడుతుంది. సో మీరు ఇక్కడ దీన్ని కనుక క్యాన్సిల్ చేసేయాలనుకుంటే మీకు జస్ట్ 1 డే ఛాన్స్ మాత్రమే ఉంటుంది, తర్వాత మాత్రం మీరు క్యాన్సిల్ చేయలేకపోతారు. సో మీరు ప్రోడక్ట్ అనేది రివర్స్ చేయండి, ఓకే క్యాన్సిల్ చేసేయండి ప్రోడక్ట్. ఓకే ఈ సైట్లోనే అయితే మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ వేరే షాప్లు సల్లా వెళ్ళిన మాత్రం మీరు క్యాన్సిల్ చేయలేరు వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక. సో ఇక్కడ మనకి రీజన్ అడుగుతుంది, రీజన్ ఏదో ఒకటి ఇచ్చేయండి, రీజన్ ఏదైనా ఒకటి ఇచ్చేసి ఒక కామెంట్ యాడ్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ యాడ్ చేస్తే ఓకే. మనకి ఇక్కడ మనకి క్యాన్సిల్ అయినట్టు మనకి టిక్ మార్క్ పడింది. సో నేను మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టాను ఇక్కడ, వాలీబాల్ అనేది. ఇది నేను మీకు కరెక్ట్ మీకు ఎప్పుడు అన్బాక్స్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి.